సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముక్కోణం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఠాకూర్ మాట్లాడారు. అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కార్యక్రమంలో గౌరవ రమేష్, కర్నేటి రవికుమార్ పాల్గొన్నారు. జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి సందర్భంగా మేమంతా బార్ అసోసియేషన్ సభ్యులమంతా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి ఆయన విగ్రహానికి పూలహారం సమర్పించాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రెండు ఆయుధాలు కలిగజేశారు. ఒకటి విద్యతో సాధించవచ్చు, ఏదైనా జ్ఞానాన్ని సాధించి పోరాడవచ్చు అనేది ఒకటి. రెండోది ఓటు హక్కు. ఓటు హక్కుతో భారత భవిష్యత్తు మార్చవచ్చు. ప్రతి వాడికి ఒక ఓటు హక్కును కల్పిస్తే భవిష్యత్తును మార్చే ఆయుధాన్ని అతనికి ఇచ్చినట్టుగా ఆయన భావించారు. కానీ నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఆ ఆయుధాన్ని జమ్మి చెట్టు మీద పెట్టి దాచిపెట్టినట్టుగా ఉంది తప్ప ఆయన యొక్క ఆశయాలను ఏమాత్రం కొనసాగించినట్టు కనపడలేదు. డబ్బుకి, మతానికి, కులానికి లోబడి ఈ స్వార్థ రాజకీయాలను ఎన్నుకొని భవిష్యత్తును కాలు రాసుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలలో ఆయన ఇచ్చిన ఆయుధాలలో ఓటు అనే ఆయుధాన్ని మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని నిర్దిష్టంగా ఉపయోగించుకొని మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తు మారుతుంది. కాబట్టి ఈ 128 జయంతి సందర్భంగా అందరూ కూడా రాబోయే కాలంలో ఓటు అనే ఆయుధాన్ని తీసి పదును పెట్టి ఉపయోగించినప్పుడు మాత్రమే భవిష్యత్తు మారుతుంది. అంబేద్కర్ ఆశయాలు కొనసాగుతాయి. కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని బార్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. రాజ్యాంగ పితామహులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128 జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి చేసిన మా గౌరవ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ రాజు గారికి, అలాగనే గౌరవ సెక్రటరీ అయినటువంటి రమేష్ గారికి, తోటి న్యాయవాద మిత్రులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో మరి యువత, ఉద్యోగులు, న్యాయవాదులు ముందుండాలని కోరుకుంటున్నాం. మరి ఈ రాష్ట్ర, ఈ దేశానికి ఒక దశా దిశా నిర్దేశించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవంతో ప్రజలు, అలాగనే ప్రభుత్వాలు కూడా నడుచుకున్నట్లయితే ఈ దేశం అభివృద్ధికి ఎంతో దోహదపడే అవకాశాలు ఉన్నాయి. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య, వైద్యం, ఆరోగ్యము, మరి రిజర్వేషన్ విధానాల్లో ఎంతో ఆయన పకడ్బందీగా చట్టాలు రూపొందించారు. ఆ చట్టాలను ఈరోజు అనేక ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ విధానాన్ని సమూలంగా నాశనం చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. అలాగే ప్రైవేటీకరణలో వైద్యాన్ని, విద్యను కూడా ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక ఇటువంటి దుర్వినియోగానికి పాల్పడుతూ విద్య, వైద్య, ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో మరి ఉన్నత ఆదాయ వర్గాల వారికి సరైన ఆదరణ చూపుతూ వడుకు బలహీన వర్గాలకు సంబంధించి వారిని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎవరైనా 128 సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగానైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్లు కానీ వాళ్ళకున్న హక్కుల్ని, విద్యా హక్కులు కానీ, వైద్య హక్కులు కానీ హరించకుండా ఈ రాష్ట్ర అంబేద్కర్ గారికి ఎప్పుడైనా ఇలాంటి పేదలకు న్యాయం చేసినప్పుడు అంబేద్కర్ గారికి సరైన నివాళి అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.